नेल्लूर जिल्ला बुच्चिरेड्डिपालम मंडल पारिधिलोनी वावेरु ग्रामानिकि चेंदिन ओके कुटुंबानिकि चेंदिन 10 मंदिकि करोना पाजिटिव वच्चिन विषयं कलकलं रेपुतुंदि। वैद्युल निर्लक्ष्यं कारणंगाने कुटुंबंलो 10 मंदि करोना बारिन पड्डारनि कुटुंबिकुलु वापोयारु। వవ్వేరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు। ఇటీవల 6 రోజుల క్రితం ఆ కుటుంబంలో గర్భిణికి కరోనా సోకింది। దీంతో ఆమె భర్త చికిత్స నిమిత్తం మండలంలోని రామచంద్రపురం కోవిడ్ కేర్ సెంటర్‌కు తీసుకువెళ్ళగా అక్కడ వారు చేర్చుకోవడానికి నిరాకరించారు। గర్భవతి కాబట్టి ఇక్కడ వద్దు అని సలహా ఇచ్చారు। దీంతో స్థానిక కోవిడ్ సెంటర్ అయిన CHCకి తీసుకువచ్చి చేర్చారు। అక్కడ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాల్సింది పోయి హాస్పిటల్లో स्वीपर चेत परीक्षించడం పై వారు ఆవేదన వ్యక్తం చేశారు। అనంతరం అక్కడ వైద్యులు ఆమె గర్భవతి కావడంతో బాలింతల గదిలో ఒక రోజు మాత్రమే ఉంచి తర్వాత ఇంటికి తీసుకెళ్ళమని డిశ్చార్జ్ చేశారు। దీంతో బాధితులు తమకు ఇంటి వద్ద ఉండే సదుపాయం లేదని తమ కుటుంబంలో 13 మంది కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉందని నెగటివ్ వచ్చిన తర్వాత ఇంటికి తీసుకువెళ్తామని బతిమాలిన వైద్యులు వినలేదు। దీంతో వేరే గది అద్దెకు దొరకక వారి నివాసంలోనే ఉంచడంతో ఇప్పుడు కుటుంబంలో మరో 10 మందికి కరోనా సోకింది। మిగిలిన వారిలో సురక్షితంగా ఇద్దరు పెద్దవాళ్ళు ఉండగా ఒక చిన్న పాప ఉండడం గమనార్హం। దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డామని ఆవేదన చెందుతున్నారు। ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ కుటుంబానికి వసతి కల్పించి చికిత్స అందించాలని వారు కోరుతున్నారు। తమకు పట్టిన గతి మరొకరికి పట్టకుండా ఉన్నత అధికారులు స్పందించి ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు। మర్దలకి ఇంట్లో బాగలేకపోతే చెక్ చేపించాము। చెక్ చేపిస్తే పాజిటివ్ అని తేలింది। పాజిటివ్ అని తేలినాక రామచంద్రపురం క్వారంటైన్ బుచ్చికి హాస్పిటల్కి తీసుకెళ్ళాము। హాస్పిటల్కి తీసుకెళ్ళినాక వాళ్ళేమో అడ్మిట్ అయితే చేసుకున్నారు కానీ ఆడ మీకు పల్స్ రేట్ అంతా బాగానే ఉందని చెప్పి 1 రోజు తీసుకున్నారు। తర్వాత రోజు అయితే పంపించేసారు మమ్మల్ని క్వారంటైన్ చేసి కనీసం చెక్ చేయమని కూడా వాళ్ళు చేసేవాళ్ళ చెక్ చేయించారు। కనీసం టచ్ కూడా చేయలేదు వాళ్ళు। అట బాగుందని తీసుకొచ్చాం। ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో మేము 14 మంది ఇంట్లో ఉంటామండి। మొత్తానికి అందరికీ చిన్న కాంచి పెద్దదాకా మొత్తం పాజిటివ్ వచ్చేసింది। మేము ఏమి ఎక్కడికి పోతే మాకు న్యాయం జరగదు। ఏదన్నా ఉంటే బుచ్చిరెడ్డిపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులే మమ్మల్ని వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మేము ఈరోజు కుటుంబం మొత్తం పాజిటివ్ అయిపోయాము। మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఎవరికి చెప్పుకోవాలి? అందుకని ఎవరన్నా దయించి మమ్మల్ని ఒకరు ఆదరించి మా సమస్యను కూడా చూడండి। అమ్మాయి వచ్చి గర్భవతి 7 నెల చిన్న చిన్న పిల్లలు మొత్తానికి అందరికీ పాజిటివ్। ఎవరికి అడిగిపోయినా మాకు అసలు అసలు మా పరిస్థితి ఏంది ఈరోజు ఓబేర్లో మాకే అర్థం కాలేదు। ఇళ్ళ పక్కల వాళ్ళని ఎవరు రారు, ఎవరన్నా ఆయన పోయిన వాళ్ళని పిలిచినా ఒక పూట ముద్ద అన్నం పెట్టమంటే పెట్టే రోజు ఖాళీ। గవర్నమెంట్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల మా కుటుంబం ఇదైపోయాం। మేము ఎవరికి పోయి చెప్పుకోవాలన్నా ఎవరు అమెరికా అయితే రానివ్వటం లేదు। కనీసం మేము ఇంట్లో తిండి తినాలన్నా కూడా మేము లేచి వండుకునేటట్టు ఉండాలా? ఒక్కరికి కూడా హుషారు లేదు। చెక్ చేయించుకుంటే ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఉన్నది। గవర్నమెంట్ కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో అధికారులు దీన్ని చూసైనా నెక్స్ట్ అయినా వచ్చే వాళ్ళకైనా కనీసం న్యాయం చేయండి। మాకు వేళ మళ్ళీ మీరు ఏమన్నా కాలేజీకి వాడకపోతే మీ చుట్టూ కరోనా పేషెంట్లు పెడతామని బెదిరిస్తున్నారు। అసలు ఏంది ఇది? ఇక మనం గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్కి అడిగిపోతున్నావా లేకపోతే ఏదైనా తీవ్రవాళ్ళకి అడిగిపోతున్నావా అన్నది అర్థం కాకుండా అయిపోయింది ఇప్పుడు। మా ఇంట్లో పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు। బతకాలా చచ్చిపోవాలన్నది కూడా అర్థం కాకుండా తయారైపోయింది మాది। ఎవరికి చెప్పినా మాకు న్యాయం అయితే జరిగేదైతే కనపడలేదు। ఇంట్లో 13-14 మంది మేము ఉంటే మొత్తం పాజిటివ్ అంటే ఒక్కసారి చూసేవాళ్ళైనా కూడా అర్థం చేసుకోండి।